నమస్తే, నా పేరు పరాశికం. మీరు చూస్తున్నది SR7 TV. గీ SR7 TV గిట్లా చేస్తే ఎట్లా గీ కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈరోజు ముచ్చట్లు చూద్దాం. ఇది ఏడనుకుంటాను, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం లాగి అంబేద్కర్ సెంటర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ మొత్తం అంధకారమే కనిపిస్తుంది. ఈ కథ ఏందో ఒకసారి చూడండి. ఇక చూసింది ఎట్లా కథ. ఈడ మొత్తం రోడ్ల పంటి చెత్త చెత్తగా మొత్తం ఉన్నది. ఇది ఎందుకు ఉందనుకున్నారు? ఈ కరెంటు వాళ్ళు ఈ మరి కరెంటు తీగలకి ఈ మరి కొమ్మలు అడ్డస్తున్నాయని చెప్పి మొత్తం కొట్టి పడేసింది. మరి కొట్టిన వాళ్ళు ఆయంత తీసి అటంట పడేసి దాన్ని చేసినా బాగుండే. అది అట్లనే వదిలిపెట్టిపోయిండు. ఇక మరి ఈ వీళ్ళేమో వదిలిపెట్టిపోయినారు, ఇక పంచాయతీ వాళ్ళేమో కనీసం దీన్ని చూసుకుంటున్నా ఇట్లా పట్టించుకోకుండా వీళ్ళు ఉన్నారు. ఇక ఆ కథ పోతే ఇది ఎట్లా చూడండి ఒకసారి. ఇక అయితే మాయి తీ చెప్పాయి కదా పోతే పోయింది, అది రేపు మాపు తీస్తాను అనుకోవచ్చు. ఇక కొన్ని రోజులు వస్తుంది ఈ సందుల అసలు లైట్లే వెళ్ళకపోయా. ఈ లైట్ వెళ్ళకపోయేసరికి ప్రయాణికులు ఎటు పోతానో అర్థం కాని పరిస్థితి అవుతుంది. మొత్తం చెత్త ఉన్నది. ఈ చెత్తలకు వెళ్ళి ఏ పాములపై ఏ పాము పుట్లకలు వస్తాయో తెలియదా. ఇక మరి ఈ పరిస్థితి చూస్తుంటే ఈ చీకట్లో పొంది ప్రయాణికులు బోనీకి ఎంత ఇబ్బంది అవుతుంది దొరికినా. అరే చూడండి, ప్రజలు ఎట్లా చెప్తాలో చూడండి. ఈ లైన్లో మరి కరెంటు లేకపోయేసరికి ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి చూడండి, మీరే చూడండి. ఈ లైన్లో వీధి లైట్లు లేవు, నడవడానికి ఇబ్బంది అవుతుంది. లైన్లో పాములు కానీ తేలు కానీ ఉన్నాయి, వాహనాలు ఏమన్నా గుద్దుకునే ప్రమాదం కూడా ఉంది. మా వీధిలో లైట్లు వెలగట్లేదు మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి. నడుస్తున్నప్పుడు పాములకి ఏమైనా గడుస్తాయేమోనో భయం ఒకటి. ఇక మొత్తానికి అయితే ఈ కరెంటు వాళ్ళు మరి పంచాయతీ వాళ్ళు ఎవరో కానీ మరి ఈ లైట్లు పెట్టుడు కథ, ఈ చెత్త ఎత్తేసుడు కథ ఎంత పని ఉన్నదంటే అంత పని ఉన్నది. మరి జరంతా మరి ఎవరు చూస్తారో అధికారులు వాళ్ళు చూసి జర ఈ లైన్లకి ఎట్లా బాగు చేయండి. ఈ లైట్లకి తెలియలాగా చేస్తే బాగుంటుంది. మీరు ఇట్లా చేస్తే ఎట్లన్నా?